పెద్దంబర్పేట వంటి సంజయ్ పాదయాత్ర ముగింపు నాలుగో విడత ముగింపు ప్రజా సంగ్రామ యాత్ర అయిపోయింది। ఈరోజు భారీ బహిరంగ సభ పెద్దంబర్పేటలో ఉన్నారు। షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ నాయకులు భారీ ఎత్తున కాన్వాయ్తో ఇక్కడ చేరుకున్నట్టు తెలుస్తుంది। బీజేపీ నాయకులు ఉన్నారు, షేర్లింగంపల్లికి సంబంధించిన నాయకులు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము। ఎట్లా ఉంది చాలా పెద్ద ఎత్తున ఈరోజు నాలుగో విడత సంగ్రామ యాత్రకు చాలా పెద్ద ఎత్తున ప్రజలు తరలిస్తారు స్వచ్ఛందంగా। ఈరోజు మా కాన్స్టిట్యూన్సీకి సుమారు 2000 మందిని ఇక్కడికి తరలించడం జరిగింది। మరి బండి సంజయ్ గారి నాలుగో విడత పాదయాత్ర సందర్భంగా మరి అత్యంత మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరగడం, పార్లమెంట్ ఏరియా మొత్తం కూడా తిరగడం అనేది ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు। రేపు రాబోయే ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా గద్దెదింపాలనే లక్ష్యంతో ఇలా భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది కాబట్టి ఈ సభ మీరు చూశారు, కొన్ని లక్షలాది మందిగా ఇక్కడ వివిధ జిల్లాల నుంచి తరలి వస్తారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మరి తప్పకుండా 2023 ఎలక్షన్లో తప్పకుండా జెండా ఎగిరేల లక్ష్యంతో ముందుకు వస్తారు। రవికుమార్ యాదవ్ ఉన్నారు, రవికుమార్ యాదవ్ మాటలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు। ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాడు, ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాడు షేర్లింగంపల్లిలో। ఒకసారి సభ ఎట్లుంది, అసలు రాబోయే ఎలక్షన్లు ఎలా ఉంటాయి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం। రవికుమార్ యాదవ్, ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత మరి ముగింపు సభకి షేర్లింగంపల్లి నుంచి దాదాపు 2000 మందితో పెద్ద ఎత్తున రావడం జరిగింది, కాన్వేతో రావడం జరిగింది। మరి బండి సంజయ్ గారు ఆయన ఈ రోజుకి 100 రోజుల్లో ముగిసినాయి పాదయాత్రలో 1238 కిలోమీటర్లు పూర్తయింది। దానికి నిజంగా ఆయన శ్రమ, ఆయన కష్టం, ప్రజల కోసం పడుతున్నటువంటి తపన, ప్రజలకి ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మరి మహబూబ్నగర్ కానీ, మరి హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, ఆయన ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా మరి ఇలా తెలంగాణ రాష్ట్రంకి మరి కేసీఆర్ గారు మరి ఇంతకుముందుకు ప్రతిపక్షమనే లేకుండా చేయడం వల్ల ఈరోజు ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ మరి బండి సంజయ్ ద్వారా కాషాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా। తప్పకుండా మరి ఆయన చేస్తున్నటువంటి ప్రజల కోసం ప్రజల సమస్యలు ఇవన్నీ కూడా మరి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయం జెండా ఎగిరేయడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను।